తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా కామారెడ్డి జిల్లా బాంఫడా పట్టణంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ 5 సంవత్సరాల కిందట తెలంగాణ రాష్ట్రంలో హరితహార కార్యక్రమాన్ని చేపట్టి అమలు చేస్తున్నారని చెప్పారు. కోట్లాది మంది జీవిస్తున్నటువంటి ఈ ప్రపంచంలో మనందరం ఆరోగ్యంగా ఉండాలంటే మొట్టమొదటిసారిగా చెట్లను నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. మానవ తప్పిదాల వల్ల ఇప్పటికే అనేక చోట్ల అడవులు చాలా మట్టుకు అంతరించిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మొక్కలను విరిగా నాటడంతో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఆర్డీఓ రాజగౌడ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునల్ ప్రసాద్, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి తదితరులు ఉన్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణకు హరితారం పేరుతోటి గత 5 సంవత్సరాల క్రితం ప్రారంభించబడినటువంటి హరితార కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి భూభాగం పైన 230 కోట్ల మొక్కలు నాటాలి, వాటిని కాపాడుకోవాలి. ఇది మనందరి బాధ్యత అని ముఖ్యమంత్రి గారు పిలిపించారు. వారి జన్మదిన సందర్భంలో ఈరోజు కోటి వృక్షార్చన చేయాలనేది ముఖ్యమంత్రి గారి పిలుపు. చక్కటి పిలుపు మాకందరికి ఇచ్చినందులకు వారికి మరొకసారి హృదయపూర్వకంగా మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం.